హలో ఫ్రెండ్స్, ప్రస్తుతమైతే మనం నెల్లూరు నగరవనంలో ఉన్నాం. ఇది ఎక్కడ ఉంది, ఏంటి దీని ప్రత్యేకత ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కొత్తూరు నుంచి పొదలకూరుకి వెళ్లే రూట్లో అయితే ఈ నెల్లూరు నగరవనం అనేది కనిపిస్తుంది. ఇది ఒక పార్క్. ఇక్కడ జూ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికీ దుప్పిలు మాత్రమే అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఏ జంతువుల్ని తీసుకొస్తారు అన్నది కొంతకాలం వెయిట్ చేస్తే కానీ తెలియదు. ఇక్కడ మీరు చూస్తున్నదే పార్క్. ఈ పార్క్ కోసం ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో మీరంతా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు కనిపించేదే ఎంట్రీ గేట్. ప్రస్తుతానికైతే లోపలికి ఎంట్రీ ఫీజు అంటూ ఏమీ లేదు, కానీ త్వరలోనే దీనికంటూ ఒక 20 రూపాయల వరకు టికెట్ రేట్ పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ మీరు కొండ చిలువకి సంబంధించి ఒక స్టాచ్యూ అయితే చూస్తున్నారు. ఇది ఒక జూ పార్క్ అవటం వల్ల పిల్లలకి అవగాహన కల్పించడం కోసమైతే అక్కడక్కడ కొన్ని జంతువులకు సంబంధించి స్టాచ్యూస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ జనం మొత్తం పైన వ్యూ పాయింట్కి వెళ్తున్నారు. ఇక్కడ 2 వ్యూ పాయింట్లు ఉన్నాయి. ఒక వ్యూ పాయింట్ నుంచి అయితే మొత్తం పార్క్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ వ్యూ పాయింట్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి మనకి పార్క్ మొత్తం ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక చిన్న పాండ్ను కూడా ఏర్పాటు చేశారు, అంటే ఒక స్మాల్ సైజ్ ఫౌంటైన్ని ఏర్పాటు అయితే చేశారు. అయితే ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి, అవి కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ నుంచి ఎంట్రీ గేట్ వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అటుపక్క చెట్లు, ఇటుపక్క చెట్లు, మధ్యలో రోడ్డు, నిజంగా ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. ఒక అడవిలో ఉండటం వల్ల మనకి ఇక్కడ చెట్లు ఎక్కువగా కనిపించవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నదే మెయిన్ వ్యూ పాయింట్. ఈ మెయిన్ వ్యూ పాయింట్ దగ్గరికి కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ జనాన్ని మీరంతా గమనించవచ్చు. ఎంత దూరం నుంచి ఎంతోమంది తమ ఫ్యామిలీస్తో కలిసి అయితే ఇంత దూరం రావటం జరిగింది. ఇక్కడ చిన్నపిల్లలకి ఫిట్నెస్కి సంబంధించి అయితే కొన్ని ఏర్పాట్లు చేశారు. ఒక మిలిటరీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఎలాంటివి అయితే టాస్క్లు ఉంటాయో ఆ టాస్క్లకు సంబంధించి ఇక్కడ ఈ టైర్లలో నుంచి పిల్లలు రావటం కానీ ఇలాంటివి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పిల్లలు పుల్అప్స్ చేస్తూ ఇలా వాకింగ్ చేయటం కూడా నిజంగా ఇక్కడ యాక్టివిటీస్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకో సైడ్ పిల్లలు ఈ టైర్ల మీద నడుస్తూ ఉన్నారు. ఇది కూడా నిజంగా మిలిటరీ వాళ్ళకి ట్రైనింగ్లో అయితే చూస్తూ ఉంటాం. ఈ యాక్టివిటీస్ డిఫెన్స్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ చిన్న వయసు నుంచే ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోప్ మీద నుంచి అయితే పిల్లలు అటువైపు నుంచి ఎక్కటం, ఇటువైపు నుంచి దిగటం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మరోవైపు పెద్దలు ఎక్సర్సైజ్ చేయడానికి కూడా కొన్ని యాక్టివిటీస్కి సంబంధించి జిమ్ ఎక్విప్మెంట్ అయితే పెట్టడం జరిగింది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో ఎక్సర్సైజ్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఎంతో చక్కగా చేసుకోవచ్చు. నాకు తెలిసి మార్నింగ్ టైంలో అయితే ఎంట్రీ టికెట్ ఉండకపోవచ్చు, అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఓన్లీ వాకర్స్కి ఫ్రీగానే ఎంట్రీ ఉండొచ్చు అని తెలుస్తూ ఉంది.
ఇక మెయిన్గా ఇక్కడ పిల్లల కోసం అయితే ఉయ్యాల బల్లలు, జారుడు బల్లలు ఇట్లా చాలానే ఏర్పాట్లు చేశారు. నిజంగా ఆదివారం పూట కనుక ఇక్కడికి వస్తే ఎంతో సరదాగా మీ పిల్లల్ని ఆడించుకోవచ్చు. ఇక్కడ ఈ ఉయ్యాలని చూసారా ఎంత పెద్దదిగా ఉందో. చిల్డ్రన్స్ పార్క్లో కూడా ఇక్కడ ఉన్న అన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి, కానీ ఇలాంటి ఉయ్యాలైతే లేదు. నిజంగా ఈ ఉయ్యాలైతే నిజంగా ఒక స్పెషల్ అట్రాక్షన్గానే కనిపిస్తూ ఉంది. ఇక సండే అయితే మీరు కూడా సరదాగా మీ ఫ్యామిలీతో వచ్చేయండి. ఇక్కడ చూసారా ఎంతమంది ఉన్నారో, అందరూ కూడా రిలాక్స్ అవుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న లాన్ కూడా ఎంతో బ్యూటిఫుల్గా బాగా మెయింటైన్ చేస్తున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. కొంతమంది సెల్ఫీలు దిగుతున్నారు, ఇట్లా ఫ్రెండ్స్ తోటి వచ్చే వాళ్ళు ఉన్నారు, అలాగే ఫ్యామిలీస్తో కూడా ఇక్కడ వస్తున్నారు. ఇక్కడైతే ఒక చిన్న అరుగును కూడా ఏర్పాటు చేశారు. ఆ అరుగుకి వెళ్ళే రూట్ కూడా ఎంతో నీట్గా ఎంతో బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇక్కడ పిల్లలు ఆడుకున్నా కూడా జారి పడేయడానికి అవకాశం లేకుండా అయితే నీట్గా అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ టాటాయిస్తో ఒక మండపాన్ని క్రియేట్ చేశారు, ఎంత అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ ఈగల్ డిజైన్తో అయితే ఒక క్యాంటీన్ని రెడీ చేశారు. ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ స్నాక్స్ అవన్నీ కూడా ఇక్కడ దొరికే అవకాశం ఉంది. ఇక్కడ నెమలి కనిపిస్తుంది కదా, దీని మీద పిల్లలు ఎక్కైతే ఆడుకుంటున్నారు. దీని చుట్టూ ఫెంచింగ్ని అయితే ఇరగొట్టినట్లు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే దీన్ని కనుక కరెక్ట్గా మెయింటైన్ చేస్తే అక్కడ ఎక్కిచ్చే అవకాశం అయితే ఉండదు. ఇక్కడ వృక్షం అంటే ఒక దేవతతో సమానం, అంటే దైవంతో సమానం అన్నట్లుగా అందరికీ ఎడ్యుకేట్ చేసే పరంగా అయితే ఇక్కడ ఈ డిజైన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇక మెయిన్ వ్యూ పాయింట్ అయితే ఇదే. ఇక్కడ నుంచి అయితే మనకి మొత్తం చుట్టూ ఈ ఫారెస్ట్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఆ పార్క్ కూడా ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా వచ్చి అందరూ సెల్ఫీలు దిగడం జరుగుతూ ఉంది. నిజంగా వచ్చిన వారందరూ కూడా ఈ వ్యూ పాయింట్కి అయితే వస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి చూసారా నేచర్ ఎంతో అందంగా కనిపిస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ వీళ్ళు ఈ పార్క్ను ఏర్పాటు చేయటం కూడా ఎందుకు అంటే పిల్లలకి పెద్దలకి ఈ నేచర్ యొక్క విలువ తెలియపరచడమే.